తన వదినతో అక్రమ సంబంధం పెట్టుకుని అడ్డుగా ఉన్న తన అన్నను చంపిన ఒక వ్యక్తిని చంపేందుకు వెళ్లి విఫలం అయిన ఓ వ్యక్తి పోలీసులకు దొరికిపోయిన సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామానికి చెందిన గోగులోతు సురేష్ గత సంవత్సరంలో సిరిసిల్ల జిల్లా రామోజీపేట గ్రామానికి చెందిన బస్వరాజు తిరుపతయ్య భార్య మమతతో అక్రమ సంబంధం పెట్టుకుని తిరుపతయ్యను హత్య చేసి జైలుకు వెళ్ళొచ్చాడు. దీంతో తిరుపతయ్య తమ్ముడు జనార్దన్ తన అన్నను చంపిన గోగులోతు సురేష్ పై కక్ష పెంచుకున్నాడు. సురేష్ ను చంపేందుకు 2.5 లక్షలకు సుఫారీ ఇచ్చాడు. సురేష్ ని హత్య చేసేందుకు కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామానికి వేట కొడవళ్లతో అర్ధరాత్రి వచ్చిన సుఫారీ గ్యాంగ్ సురేష్ లేకపోవడంతో సురేష్ తల్లి గోగులోతు రాంబాయి ని బెదిరించడంతో ప్రాణ భయంతో ఉన్న గోగులోతు రాంబాయి కోదాడ రూరల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు ఇచ్చింది. అనంతరం రామాపురం క్రాస్ రోడ్డులో వేట కొడవళ్లతో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను కోదాడ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటకు రావడంతో సుఫారీ గ్యాంగ్ ను మరియు వారికి సుఫారీ ఇచ్చిన జనార్దన్ ను అదుపులోకి తీసుకుని 5గురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. మండలం నల్లబండగూడెం గ్రామానికి చెందినటువంటి గుగులు సురేష్ అనే వ్యక్తి గత సంవత్సరము సిరిసిల్ల జిల్లా రామోజీపేట గ్రామంలో డీజే సిస్టమ్ నడుపుతూ అక్కడ బ్రతుకుతున్నాడు. ఆ క్రమంలో తిరుపతిరావు అనే వ్యక్తి ఇంట్లో కిరాయికి ఉంటూ తిరుపతిరావు యొక్క భార్యతో అక్రమ సంబంధం ఏర్పరచుకొని ఆమె తర్వాత ఈ సురేష్ సురేష్ ఫ్రెండ్స్ ఒక ముగ్గురు మొత్తం 5గురు కలిసి తిరుపతిరావుని చంపడం జరిగింది. అక్కడ కేసు నమోదైన అతని పైన ఆ గుగులు సురేష్ను తిరుపతిరావు యొక్క బ్రదర్ సోదరుడైనటువంటి జనార్దన్ అనే వ్యక్తి సిరిసిల్ల రామోజీపేటకు చెందిన రామోజీపేట గ్రామంలోనే ఉంటాడు. అతను అన్నకు అన్నను చంపిన వ్యక్తి పైన రివెంజ్ తీర్చుకోవాలన్న ఉద్దేశంతో సురేష్ను చంపాలనే ఒక పథకము ప్రకారముగా ఇక్కడ వత్సవాయి దగ్గర ఉన్నటువంటి దాచపల్లి సురేష్ అనే వ్యక్తి అతని ఫ్రెండ్ అతన్ని సంప్రదించడం జరిగింది. ఆయన ద్వారా చెరువు మాదన ఉన్నటువంటి రఫీ యేసబ్ అనే వ్యక్తులను సుఫారీ ఇచ్చి వాళ్లకు 2,50,000 ఒప్పందం కూర్చుకొని సురేష్ను చంపడానికి పథకము వేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొదటగా యేసబ్ అనే వ్యక్తి హైదరాబాద్లో ఉన్నటువంటి తన ఫ్రెండ్స్ పల్లపు నరేందర్ మరియు అతనికి చెందిన ఒక 4 మొత్తం టోటల్ 5 వచ్చి 23rd రోజు వచ్చి చంపడానికి అతని గురించి సురేష్ గురించి వెయిట్ చేసి కాపు కాసేపు సురేష్ దొరకలేదు వాళ్లకు. ఆ తర్వాత మొన్న 24th రోజు నైట్ అమిత్ దగ్గర వెయిట్ చెక్కింగ్ చేశారు. వర్క్ బంద్ చేస్తున్న క్రమంలో ఈ శేఖర్ రఫీ మరియు రాకేష్ అనే వ్యక్తులు మోటార్ సైకిల్ పైన కొబ్బరి బొండాల ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నారు. అతను ఇంటాక్ట్ వాళ్ళను పట్టుకోవడము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కత్తిని స్వాధీనపరచుకొని విచారిస్తే ఈ సురేష్ని చంపడం గురించి మేము చూస్తున్నామని చెప్పి ఇక్కడికి రావడం జరిగిందని చెప్పడం జరిగింది. ఎంటైర్ ఎపిసోడ్ను వాళ్ళు ఎస్ఐ గారికి తెలియపరచగా వెంటనే సిరిసిల్లలో ఉన్నటువంటి జనార్దన్ను ఈ వత్సవాయి దగ్గర ఉన్నటువంటి రాజపల్లి సురేష్ను అదేవిధంగా ఈ యశోబును వీళ్ళందరినీ మొత్తం 5 పట్టుబడి చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో హాజరుపరుస్తున్నాం. పల్లపు నరేందర్ అండ్ మరియు అతని ఫ్రెండ్స్ అయినటువంటి మిగతా వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు పల్లెలు పరిధి ప్రాంతంలో వాళ్ళను కూడా దీనికి ముందు వచ్చి రక్తీ చేసి వాళ్ళని కూడా వాళ్ళ ఇతను ఫస్ట్ వాళ్ళు చెప్పడాలని నిర్ణయించుకున్నారు కాబట్టి వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా త్వరలో పట్టుబడి చేసి అరెస్ట్ చేయడం జరిగింది.